హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ నేను నిన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో ఫిఫ్టీన్త్ నుంచి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో మరి గవర్నమెంట్ అఫీషియల్గా గా అనౌన్స్ చేయలేదు కదా మరి నేనే విధంగా ఆ వీడియోలో పదిహేను తారీఖు నుంచి డబ్బులు వస్తాయని చెప్పానంటే ఎన్టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళ యొక్క వెబ్సైట్లో అంటే ఫోర్టీన్త్ రోజు నిన్నటి రోజున పదిహేను తారీఖు తెల్లవారితే రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ అవుతాయని చెప్పేసి వాళ్ళ యొక్క వెబ్సైట్లో వాళ్ళు ఈ యొక్క న్యూస్ను ప్రచురించడం జరిగిందనమాట సో ఆ న్యూస్ను చూసి నేను పదిహేను తారీఖు తెల్లవారితే రైతు బంధు డబ్బులు వస్తాయని చెప్పేసి నేను కూడా వీడియో చేయడం జరిగింది అయితే దీనికంటే ముందు కూడా నవంబర్ నుంచి నవంబర్ లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా అంటే న్యూస్ పేపర్లో కూడా ఆంధ్రప్రభ కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు సాక్షి కావచ్చు సో ఈ విధంగా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా పదిహేను తారీఖు నుంచి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలి అని చెప్పేసి సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణ అంటే గవర్నమెంట్ పేపర్ ఏదైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్ పేపర్ ఏదైతే ఉందో నమస్తే తెలంగాణ పేపర్లో కూడా ఈ న్యూస్ అయితే రావటం జరిగింది డిసెంబర్ నుంచే ఈ న్యూస్ అయితే వస్తుంది సో ఈ అది ఈ న్యూస్ అయితే మీరు అందరు చూసే ఉంటారు సో కావాలంటే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకొని చూడండి సో నిన్నటి రోజున ఎన్టీవీ న్యూస్ ఛానల్లో కూడా రావడం జరిగింది కాబట్టి నేను నిన్న ఈ రోజు రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ అని చెప్పేసి వీడియోలోనైతే చెప్పడం జరిగింది సో అయితే ఇది ఫేక్ అంటే ఈ న్యూస్ ఈ న్యూస్ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ న్యూస్ పేపర్లు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ ఫేక్ అయినప్పుడే నా న్యూస్ కూడా ఫేక్ అవుతుంది సో ఫస్ట్ ప్రశ్నించే ముందు ఈ న్యూస్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఈ న్యూస్ అన్నింటినీ కూడా వాటి యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ లేకపోతే వాళ్ళ ఆఫీసులోకి వెళ్ళి అక్కడ మీరు ప్రశ్నించండి మీరు ఫిఫ్టీన్త్ నుంచి రైతు బంధు అమౌంట్ వస్తుంది అని చెప్పారు రాలేదు అని చెప్పేసి ఫస్ట్ ఈ యొక్క న్యూస్ పేపర్ ఆఫీసులకు వెళ్ళండి లేదంటే వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళండి లేదంటే వాళ్ళ న్యూస్ ఛానల్ ఏదైతే ఉంటుందో సో ఆ ఆఫీస్ కు వెళ్ళి అక్కడ మీరు ప్రశ్నించండి సో ఆ తర్వాత నా ఛానల్లోకి వచ్చి ఇక్కడ మీరు కామెంట్ చేయండి సో ఏదేమైనప్పటికీ ఇది రాలేదు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ కాలేదు సో దాన్ని నేనైతే ఒప్పుకుంటున్నాను సో దాన్ని అయితే సమర్థించడం లేదు కాకపోతే ఇంత పెద్ద న్యూస్ ఛానల్లే ఇంత పెద్ద న్యూస్ పేపర్లే వాళ్ళు చెప్పిందే మిస్టేక్ అయినప్పుడు చిన్న యూట్యూబ్ ఛానల్ ఏదో చిన్న మిస్టేక్ అయినప్పుడు దాన్ని పెద్ద ఈ పెద్దగా వేసి అంత పెద్దగా కామెంట్లు వేసినైతే కరెక్ట్ కాదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఏదైనా కానీ మీకు ఉపయోగపడే విధంగానే వీడియోలు చేయడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్గా ప్రయత్నించడం జరిగింది సో ఈరోజు రాలేదు కాబట్టి ఎందుకు రాలేదు నేను ఏ విధంగా ఆ వీడియో చేశాను అనేది చెప్పడానికి కోసమే ఈరోజు ఈ వీడియోనైతే అయితే చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి